KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss 7th and 8th problems in exercise 6.2 in triangles of 10th class mathematics, right? Yes, before doing these problems, yours, please subscribe my YouTube channel, those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. 7th question. Using theorem 6.1, prove that a line drawn through the midpoint of one side of a triangle parallel to the another side bisect the third side. Recall that class 9. Already we have proved in class 9 this one. Yes, come again. Using theorem 6.1. Theorem 6.1 ante basic proportionality theorem use chesi. Prove that a line drawn through the midpoint of one side of a triangle parallel to the another side bisect the third side. అంటే ఒక సైడ్లో మిడ్ పాయింట్లో ఉన్న సైడ్ పాయింట్ నుంచి ఒక థర్డ్ సైడ్కి ప్యారలల్ లైన్ డ్రా చేస్తే కనుక ఈ అనే పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఇది కూడా బైసెక్ట్ చేస్తుంది. ఈ డిఈ లైన్ ఏసీని కూడా బైసెక్ట్ చేస్తుంది అని చూపించమన్నాడు. అంటే ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అని ప్రూవ్ చేయాలి మనం. అంటే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. Right, let us prove a solution given. What has given? In triangle ABC, D is the midpoint of AB and DE is parallel to BC and ichad. Right? Yes. RTP అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి మనం? ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అని ప్రూవ్ చేయాలి. ఎస్, ప్రూఫ్ లెటెస్ట్ టేక్. ఎస్, సో ఆల్రెడీ గివెన్ దట్ ఏ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు BD అవుతుంది. అంతే కదా, ఏడి ఈజ్ ఈక్వల్ టు BD అవుతుంది. ఎస్, గివెన్ దాట్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, సో దట్ ఎంప్లాయీస్ ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి. రైట్, ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అయింది. సో డిబిని ఇటే ట్రాన్స్ఫర్ చేసేయండి. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. రైట్, ఎస్, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం మనం. రైట్, నెక్స్ట్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చేసాడు వాడు. సో బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇజన్ ఇట్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ? అవునా కదమ్మా. సో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ కాబట్టి ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. రైట్, నెక్స్ట్ ఫ్రమ్ 1 ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 1. రైట్, ఎస్, we have AD by DB is equal to 1 kada, so that implies AE by EC is equal to also 1. Endukani AD by DB is equal to AE by EC kabatti from 1, so that implies chundi AE is equal to EC ayipindi. EC type transfer chesthe AE is equal to EC ayindante meaning enti? E is the midpoint of AC. Therefore, E is the midpoint of AC. అంతే కదా, హెన్స్ ప్రూవ్డ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నడినా. నెక్స్ట్ 8th క్వశ్చన్. యూజింగ్ ద థియరమ్ 6.2 ప్రూవ్ దట్ ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ parallel to the third side. Recalled class line theorem. Right, already we have proved in a class 9 also this one. Yes, look here. Using theorem 6.2 means converse of
బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ ప్రూవ్ దట్ ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దీస్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ప్యారలల్ అంటే బీసీకి ప్యారలల్ అని చూపించమంటున్నాడు. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ అండ్ ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. సో దెన్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఏం యూజ్ చేసి? కాన్వర్స్ ఆఫ్ బీపీటీ, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరీ కాన్వర్స్ యూజ్ చేసి మనం ప్రూవ్ చేయాలి. లెటెస్ట్ ప్రూవ్ సొల్యూషన్ గివెన్ దాట్ ఎస్ గివెన్ వాట్ హ్యాస్ గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ D is the midpoint of AB and E is the midpoint of AC. Right? Yes, RTP required to prove. What we have to prove? DE is parallel to BC, right? DE is parallel to BC అని ప్రూవ్ చేయాలి. లెట్ ఎస్ ప్రూవ్. ఎస్ ప్రూఫ్. ఎస్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఎస్ ఫస్ట్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, విచ్ మీన్స్ చూడండి, ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి, రైట్? సో దట్ ఎంప్లాయీస్ AD by DB is equal to 1, isn't it? So, ఇది ఈక్వేషన్ 1 అయింది. AD is equal to DB కదా, D మిస్ పాయింట్ అయితేని ఎస్ ఈ డిని డీబీని టైప్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, రైట్? నెక్స్ట్ ఇంకా ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి, రైట్? అంటే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అయింది. ఈ మిడ్ పాయింట్ అయితే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ కదా. సో దట్ ఎంప్లాయీస్ ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఇది ఈక్వేషన్ 2 అయింది. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏమో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఈక్వేషన్ 2లో ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. రెండు 1కి ఈక్వల్ అయినాయి కదా, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, రైట్? ఎస్. ఫ్రమ్ 1 అండ్ 2 AD బై డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, రైట్? ఏడి బై డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇఫ్ ఏడి బై డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ బై కాన్వర్స్ ఆఫ్ బీపీటీ, కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, రైట్? ఎస్. నౌ బై కాన్వర్స్ ఆఫ్ BPT, yes, DE is parallel to BC, right? Hence, proved. Have you understood clearly? Yes, note it down. Okay, viewers, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. Thank you very much.